మేడం ఇసలు ఈ ఐవీఎఫ్ ఐయుఐ అలాగే సరోగసి అంటే ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు ఐవీఎఫ్ గురించి మనం తెలుసుకునేదానికంటే ముందు మనం ఏఆర్టీ అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ప్రెగ్నెంట్ అయ్యేదానికి డాక్టర్ యొక్క అసిస్టెన్స్ అంటే సహాయం అవసరము అని అర్థం నార్మల్గా ఒక జంట ఒక సంవత్సరం వెయిట్ చేశారంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏది వాడకుండా ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు ఇంకొక సంవత్సరం వెయిట్ చేశారనుకోండి ఇంకొక టెన్ పర్సెంట్ ప్రెగ్నెంట్ అవుతారు సో రెండు సంవత్సరాల తర్వాత ఒక పది శాతం వారికే డాక్టర్ యొక్క సహాయం అవసరం అదే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత అయితే ఒక ఒక్క సంవత్సరం తర్వాతనే డాక్టర్ యొక్క సహాయం అవసరం పడుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అయితే ఆరు నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంది అంటే వితౌట్ యూజింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు కన్సీవ్ కాలేదు అంటే ఒక ఆరు నెలల తర్వాత వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అదే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత అయితే వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఎందుకంటే యాజ్ ద లేడీ పె పెరిగే కొద్దీ వాళ్ళ అండకోశాలలో అండాలు తగ్గిపోతుంది నలభై సంవత్సరాల తర్వాత అవి చాలా తక్కువైపోతుంది టోటల్గా అండాలు తగ్గిపోయింది అంటే అప్పుడు మెనపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు తన ఎగ్ మనం యూజ్ చేసుకోలేము కృత్రిమంగా డోనర్ నుంచి తీసుకొని వచ్చిన ఎగ్ను మనం వాడవలసిన అవసరం ఉంటుంది సో ఇది ఫర్టిలిటీ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం నెక్స్ట్ ఈ పది శాతంలో ఏమవుతుందంటే ఒక నలభై శాతం వాళ్ళు అంటే ఒక నలుగురు అనుకోండి పది మందిలో ఒక నలుగురికి నార్మల్గా మనము సింపుల్ టెస్ట్లు చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి యాంటీబయాటిక్ హస్బెండ్ వైఫ్కి ఇచ్చేసి ఫాలిక్యులర్ స్టడీ చేసి వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని నిర్ధారణ చేసి మనం ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ పది మందిలో ఒక నల్ నలుగురికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి కానీ ఇలాంటి ట్రీట్మెంట్లో ఒక నాలుగు నాలుగు సైకిల్స్ మనం ఓవిలేషన్ ఇండక్షన్ చేసి అప్పుడు కూడా కాలేదంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అని కనుక్కొని తర్వాత ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేసి అప్పుడు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ కాలేదు అంటే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా మనం రెండు ప్రక్రియలతో మనము ఇవన్నీ కూడా రెండు టెస్ట్లతో మనం నిర్ధారణ చేయొచ్చు ఒక టెస్ట్ ఏంటంటే తల్లికి ఏఎంహెచ్ అనే లెవెల్ అమ్మాయికి ఏఎంహెచ్ అనే లెవెల్ బాగా తక్కువ ఉంది అంటే నార్మల్ ఏఎంహెచ్ లెవెల్ టూ టు సిక్స్ ఉంటుంది ఒకవేళ రెండు కంటే చాలా తక్కువ ఉందంటే వాళ్ళు ఐఐకి పోవాల్సిన అవసరం పడుతుంది ఇంకా వన్ కంటే తక్కువ ఉందంటే ఐవీఎఫ్కి పోవాల్సిన అవసరం పడుతుంది ఇంకా పాయింట్ వన్ కంటే తక్కువ ఉంది అంటే వాళ్ళకి ఎగ్ డొనేషన్కి పోవాల్సిన అవసరం ఉంటుంది అదే పురుషునికి తీసుకున్నారనుకోండి వాళ్ళ కౌంటు ముందేమో మనం తొంభై మిలియను వన్ ట్వంటీ మిలియన్ అలా చూసేవాళ్ళం కానీ ఈ కాలము ఐదర్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగో లేదా ఏదైనా ఒక కాలుష్యం వల్లనో దేని వల్లనో స్ట్రెస్ వల్లనో కానీ మనము ఇప్పుడు మెజారిటీ మనం చూసుకుంటే ముప్పై మిలియన్ నలభై మిలియన్ కంటే ఎక్కువ ఉండటం లేదండి సో మనం ఏం తీసుకున్నామంటే సిక్స్టీన్ అంటే పదహారు మిలియన్ కంటే ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళకి నార్మల్గా పరిగణిస్తున్నాము అదే కాకుండే వాళ్ళకి మొటిలిటీ బాగా ఉండాలి అంటే ఆ ఇంద్రియ కణాల యొక్క మూవ్మెంట్ బాగుండాలి అది తొందరగా పైకి వెళ్ళగలిగితే ఒకవేళ చాలా స్లగీష్గా చాలా స్లోగా వెళ్తున్నది అనుకోండి అప్పుడు మొటిలిటీ తక్కువ ఉంది అప్పుడు వారి వ్యజాయనంలో ఉంచితే అది ఆ కణాలు పైకి స్విమ్ చేసి ఆ యొక్క ఫలదీకరణ చేసే శక్తి ఉండదు ఆ యొక్క ఇంద్రియ కణానికి ఇదే కాకుండే మనం ఇంకా ఏం చూస్తామంటే ఆ యొక్క స్పర్మ్ యొక్క మార్ఫాలజీ చూస్తాం మార్ఫాలజీ అంటే ఆ స్పర్మ్ యొక్క ఆకారం ఎట్లుందో అని ఓ నార్మల్ స్పర్మ్ హెడ్ దానికి టేల్ ఉంటుంది అంటే దానికి చిన్న తోక దానిపైన న్యూక్లియస్ ఉండేది హెడ్ అంటారు ఒక్కొక్కసారి అది వంకర్ టింకర్ ఉండొచ్చు దాని యొక్క షేప్ సరిగా ఉండకపోవచ్చు అలాంటి తరుణంలో మనము యాస్తనో స్పమ్ అంటే దాని యొక్క ఆకారం బాగలేదు సో నార్మల్గా మనము ఒక వన్ ఎంఎల్ టూ ఎంఎల్ స్పమ్ది తీసుకుంటే పర్ ఎంఎల్కి వాళ్ళకి అట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువ నార్మల్ మార్ఫాలజీ ఉండాలి మూవ్మెంట్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ అంటే మంచి మంచి మొబిలిటీ ఉండాలి సో ఎప్పుడు కనుక వాళ్ళకి తక్కువ స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఆకారం నార్మల్ ఆకారం ఉంది అంటే ఆలిగో అంటే తక్కువ కౌంటు యాస్తనోస్ జూస్ఫోమియా అంటాం సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సిక్స్టీన్ టు టెన్ మిలియన్ ఉంటే ఐయుఐ చేయొచ్చు టెన్ మిలియన్ కంటే ఇంకా తక్కువ ఉందంటే ఐయుఐ అన్న ఫైవ్ మిలియన్ కంటే ఇంకా తక్కువ ఉందంటే ఈ టెన్ మిలియన్ కంటే తక్కువ కౌంటు కానీ యాస్తనోస్పోమియా అంటే ఆకారంలోను మోటిలిటీలోను బాగా తక్కువ ఉందనుకోండి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా ఫైవ్ మిలియన్ కంటే తక్కువ ఉంది అంటే అప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ మనం ఇవి రెండు విషయాలు తీసుకొని అప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తనకి ఒక మూడు నెలలు ట్రీట్మెంట్ చేసిన నాలుగు నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్యూబ్ టెస్టింగ్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కొంతమందికి ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇదేమో ఒక రకం అనమాట ఇంకొక విషయంలో ఏముంటుందంటే ఎగ్స్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు సో పాలిసిస్టిక్ ఓవరీస్లో మనము నాలుగైదు నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా అండోత్పత్తి కావటం లేదు అంటే అప్పుడు వాళ్ళకి ఐవి ఐయుఐ సూపర్ ఓవిలేషన్ ఐయుఐ చేయొచ్చు లేదా వాళ్ళకి ఐవీఎఫ్కి పంపించు అంటే అంటే రెసిస్టెంట్ వాళ్ళకి ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి పని చేయటం లేదు